ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2024 ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, ఏ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాల్సి ఉంటుంది, ఏ దైవాన్ని ఆరాధించుకుంటే శుభ ఫలితాలు పొందుతారు, ఈ అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు రవిశంకర్ వంగరా గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, ఈ 2024 ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది? ధనుసు రాశి వారికి వచ్చేటప్పటికీ పంచమంలో గురువు చాలా యోగకరకమైనటువంటి స్థానంలో ఉన్నాడు అన్నమాట. అలాగే తృతీయంలో శని మంచి యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. శని కొన్ని కొన్ని స్థానాల్లోనే యోగాన్ని ఇవ్వగలుగుతాడు. వాళ్ళు వచ్చేటప్పటికి మూడో స్థానంలో ఉన్నటువంటి అంటే కుంభంలో సంచరిస్తున్నటువంటి శని ఎవరైతే ఉన్నారో మంచి యోగాన్ని ఇవ్వగలుగుతాడు. అలాగే మనం చూసినట్లయితే పంచమంలో ఉన్నటువంటి గురువు కూడా మంచి స్థానంలో ఉన్నాడు అన్నమాట. మిగతా గ్రహాల గురించి మనం చూసినట్లయితే ఇక రాశి వారికి రాహు సంచారం నవంబర్లో జరిగిందన్నమాట. చతుర్థంలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి అంత యోగ్యాన్ని ఇవ్వడం అన్నమాట. దాని అది ఎటువంటి ఫలితం ఇస్తుందంటే అర్ధాష్టమ శని ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడో రాహు చతుర్థంలో ఉన్నటువంటిప్పుడు అటువంటి ఫలితాన్ని ఇస్తాడన్నమాట. అంటే కొద్దిగా బ్యాడ్ టైం కూడా ఇవ్వగలుగుతాడు. రాహు చతుర్థంలో ఉన్నటువంటిప్పుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే ఒక చతు అంటే తన యొక్క క్షేత్రాన్ని వినాశనం చేస్తాడనమాట. అంటే తన యొక్క తల్లిగారి ఆరోగ్యాన్ని, సెల్ఫ్ డ్రైవింగ్లోనూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చెప్పాలి అంటే గృహం కొనుగోలు, వాహన కొనుగోలు కానీ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. కానీ తృతీయంలో ఉన్నటువంటి శని వచ్చేటప్పటికీ ఒకరిని అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడనమాట. ఎటువంటి ఫలితం అంటే శని సేవక దృక్పథ అంటే తన కింద పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, సేవకులు ఎవరైతే ఉన్నారో తన కింద పనిచేయటానికి అనుకూలతంగా ఉంటారన్నమాట. వాళ్ళు అంటే వారితో చాలా సపోర్టింగ్గా ఉంటారు. వాళ్ళతో పని చేయించుకోవడం కూడా తనకి మేనేజింగ్ అనేది ఈజీ అవుతుంది అన్నమాట. మనకు ధనస్సు రాశి అంటే మనకు గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు అన్నమాట. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటానికి కారణం మనం చూసినట్లయితే రాహు సరైన స్థానంలో లేడు, మరి పంచమల్ల గురువు మంచి స్థానంలో ఉన్నాడు అన్నమాట. తన యొక్క జాతక రీత్యా కూడా వచ్చేటప్పటికి తను బయటికి రావడం కూడా తనకు నడుస్తున్నటువంటి రవి అంతర్దశ ఏదైతే ఉందో రవి అంతర్దశ అవుతూ అయిపోతుంది అన్నమాట డిసెంబర్కి. దాని తర్వాత నుంచి యోగకరకమైనటువంటి మహర్దశ మారబోతుంది అన్నమాట. మరియు 2024 మే తర్వాత ఈ యొక్క ధనుసు రాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు అన్నమాట. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి పంచమంలో ఉన్నటువంటి గురువు వచ్చేటప్పటికి షష్టమంలోకి వెళ్తున్నాడు అన్నమాట. అంటే శత్రుస్థానం అన్నమాట. ఆ స్థానంలోకి వెళ్తున్నప్పుడు గురువు అంత యోగ్యాన్ని ఇవ్వడం, కానీ మే వరకు గురువు చాలా మంచి స్థితిలో ఉన్నాడు. అలాగే కేతువు కూడా మంచి స్థానంలో ఉన్నాడు అన్నమాట. కేతువు రాజస్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అన్నమాట. నవంబర్ నుంచి 1.5 ఇయర్ అన్నమాట, 1.5 ఇయర్ వరకు అక్కడే ఉంటారు. చాలా మంచి ఉద్యోగస్తులకు బాగుంటుంది. ఉద్యోగస్తులకు బాగుండడానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికీ శని మూల త్రికోణంలో ఉన్నాడు అన్నమాట. మీరు చూసినట్లయితే ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే చూసినట్లయితే 2024-25లో అందరి జీతాలు పెరిగాయి చెప్పాలంటే. అంటే లేబర్ ఎవరైతే సేవక వృత్తిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ మినిమం వేజ్ అనేది కూడా గవర్నమెంట్ కూడా రివైజ్ చేయడం జరిగింది అన్నమాట. మినిమం 500 రూపాయలు ఇప్పుడు బయట నడుస్తున్నది అన్నమాట. శని మూల త్రికోణంలోకి ఎప్పుడైతే వెళ్తాడో అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఈ యొక్క ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, సేవక వృత్తిలో ఉన్నటువంటి వారు, లేబర్ ఎవరైతే ఉంటారో ఎస్పెషల్లీ బాగా డబ్బు సంపాదించడం అనేది జరుగుతుంది అన్నమాట. అదే సంవత్సరం జరుగుతున్నది అన్నమాట. మరియు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో, ధనుసు రాశి వారికి వచ్చినప్పటికీ ఫస్ట్ హాఫ్ అనేది చాలా అనుకూలంగా ఉంటుంది అన్నమాట. ఆరోగ్య సంబంధితమైన విషయాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి కొంచెం ఆలోచించాల్సినటువంటి ముఖ్యమైన సూచన అన్నమాట ఈ యొక్క రాశి వారికి. వ్యాపారస్తులకి కూడా వచ్చేటప్పటికీ సెకండ్ హాఫ్ అనేది అంత అనుకూలంగా లేదు. ఫస్ట్ హాఫ్లో వచ్చేటప్పటికీ ఈ యొక్క పుస్తక రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారు, అలాగే పుస్తక షాపుల్లో యజమానులు, స్టేషనరీ షాప్ యజమానులకి అనుకూలంగా ఉంటుంది అన్నమాట. పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో బిజినెస్ చేస్తున్నటువంటి వారు, క్రూడ్ ఆయిల్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు, ఆ యొక్క రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ప్రథమార్థం అనేది ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. ఫార్మాస్యూటికల్ షాప్స్ రన్ చేస్తున్నటువంటి వారు, ఫార్మాస్యూటికల్ షాప్స్లో పనిచేస్తున్నటువంటి వారు వీరికి వచ్చేటప్పటికి కూడా ఫస్ట్ హాఫ్ అనేది ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ అనేది పొందగలుగుతారన్నమాట. కానీ ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు కానీ, లేకుండా ఉంటే చిన్న చిన్న బిజినెస్ చేస్తున్నటువంటి వారు కానీ, ముఖ్యంగా చెప్పాలంటే ఈ మెటల్స్ ఏవైతే స్టీల్ కానీ ఇటువంటి లోహ సంబంధితమైనటువంటి వ్యాపారాలు కానీ బిజినెస్ చేస్తున్నటువంటి వారికి
ఓవరాల్గా ఇయర్ మొత్తం బాగుందన్నమాట. మెటల్ అనేది బాగా కలిసి వస్తుంది అన్నమాట. అంటే కేవలం రాహు ఒక్కటే కొంచెం ప్రతికూలంగా ఉన్నప్పటికీ గురు శని కేతువులు బాగున్నారు. అంటే అవును, చెప్పాలంటే రాహు సరైన స్థానంలో లేడు. బుధర సంబంధితమైనటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావడానికి ఎక్కువగా ఇష్యూస్ ఉంటాయన్నమాట. అంటే స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నమాట. గ్యాస్ట్రైటిస్ కానీ గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి ఇష్యూస్ అనేవి క్రియేట్ అవుతాయి. ప్లస్ గురువు మే తర్వాత బాగాలేడు, వీళ్ళకి మే తర్వాత అంత అనుకూలించే విధంగా లేడు. మిగతా అన్నీ బాగానే ఉన్నాయన్నమాట. శని యొక్క బలాన్ని గట్టిగా ఇవ్వగలిగితే ఆ యొక్క స్థానంలో వచ్చేటప్పటికి మంచి స్థానాన్ని కూడా తీసుకెళ్తాడు అన్నమాట. అన్టచబుల్ పొజిషన్లో కూడా తీసుకెళ్ళగలుగుతాడు. అంత శని అంత యోగాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. విద్యా సంతానం, విద్యా సంబంధితమైన విషయాల్లో ఈ యొక్క రాశి వారికి ప్రథమార్థంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారన్నమాట. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఎవరైతే గ్రూప్స్ కానీ సివిల్స్ గురించి కానీ నెక్స్ట్ ఇయర్లో రాబోతున్నటువంటి నూతన సంవత్సరంలో ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతున్నారో మే తర్వాత అంత అనుకూలంగా లేదు. మే ముందున్నటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో క్యారెంట్గా క్లియర్ చేయగలుగుతారన్నమాట. గురువు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి, మరియు శని కూడా బలంగా ఉన్నాడు కాబట్టి వాహన ముద్రిక యోగంగా చెప్పచ్చు అన్నమాట. అంటే ఒక గజెటెడ్ ర్యాంక్లోకి ప్రమోషన్స్ రావడానికి కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా చెప్పచ్చు. కాకపోతే మెయిన్గా వచ్చేటప్పటికి హెల్త్ గురించి ఎక్కువగా మేజర్ కన్సర్న్ అన్నమాట. ప్లస్ అప్పులు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో సంవత్సరం ద్వితీయార్థంలో గురువు బలం తగ్గుతూ ఉంది, అలాగే రాహు కూడా బాగలేదు కాబట్టి ఈ రెండు బలాలను పుంజుకునేందుకు ఎటువంటి పరిహారాలను పాటించాలి? ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి గురు బలం కోసం వచ్చేటప్పటికి ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి పారాయణం చేయటం కానీ, లేకుండా ఉంటే సాయిబాబాని గురువారం పూట ఆరాధన కానీ, లైట్ ఎల్లో కలర్ డ్రెస్ షేడ్స్లో డ్రెస్సెస్ వేసుకున్నా సరే గురుబలం అనేది పెరుగుతుంది అన్నమాట. పుష్యరాగాన్ని ధరించవచ్చు. డబ్బు లేని వాళ్ళు చిన్న చిన్న రెమెడీస్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. డబ్బు ఉన్నవాళ్ళు పుష్యరాగాన్ని ధరించవచ్చు, లేకంటే గోల్డ్ రింగ్ని డైరెక్షనల్ ఫింగర్ అన్నమాట, అంటే చూపుడు వేలికి ధరించినట్లయితే అది కూడా అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. రాహు యొక్క ప్రభావం అనేది వీరి మీద కొద్ది ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే రాహు చతుర్థంలో ఉన్నప్పుడు శని లాంటి ఫలితం వేస్తాడు కాబట్టి దుర్గాదేవి ఆరాధన చేయటం, లేని పక్షంలో గోమేధిక అని చిటికిన వేళకి ధరించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు, సరిపోతుంది అన్నమాట. ఆ రెండు రెమెడీస్ చేసుకుంటే వీరికి అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం రాబోతున్నటువంటి నూతన సంవత్సరం. ఏ రంగు కలిసి వచ్చే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి లైట్ ఎల్లో కలర్ షేడ్స్లో ఉన్నట్లయితే ఓవరాల్ ఇయర్ గురువారం పూట వీరికి బాగా అనుకూలంగా ఉంటుంది అన్నమాట. గురుగారు, సో మనకి ధనుసు రాశి వారికి ఈ 2024 సంవత్సరం ఎలా అనుకూలిస్తుంది అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు.